శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం పనసల వలస గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుతో కడగల గురునాయుడు పోటీ చేశారు. ఈ నెల 17వ తేదీన జరుగు గ్రామ పంచాయతీ ఎన్నికలలో మంచం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించమని పనసల వలస గ్రామ ప్రజలను ఆయన కోరారు. ఎంఏ వీడి చదువుకున్న కడగల గురునాయుడు తనలాంటి ఉన్నత విద్యావంతులను గెలిపిస్తేనే గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లవచ్చన్నారు. బీఎస్సీ ఎంఏ బీఈడి సార్, నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే ప్రజలకి అనునిత్యము ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో సుపరిపాలన ధ్యేయంగా నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలకు అన్ని వేళలో అందుబాటులో ఉంటూ వారికి ఏదైనా అవసరం ఉన్నట్లయితే వాళ్ళతో వెళ్ళి ఆ పని వీలున్నంత వరకు అయ్యేటట్లు నా ప్రయత్నం కూడా నేను చేస్తాను సార్. ఇంకా గ్రామంలో ఇంకా ఏమైనా కొన్ని మా గ్రామం లైబ్రరీ నిర్మాణానికి కానీ, ఈ కోనేటి చెరువులో ఉండే మెట్ల ర్యాంప్ కానీ, రావి చెట్టు దగ్గర ఉండే ప్రజలు కూర్చోడానికి సిమెంట్ బెంచ్ వల్ల ఏర్పాటు చేయడం కానీ సార్. అదేవిధంగా మా స్కూల్లో ఉండే ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్య పుస్తక నోట్బుక్స్ ఉచితంగా పంపిణీ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను సార్. అదేవిధంగా నాకు నా గుర్తైనటువంటి మంచం గుర్తుపై మీ అందరి అమూల్యమైన ఓటుని వేసి నాకు అత్యధిక మెజార్టీతో కూడా నిర్పిస్తారని అందరికీ.